ఇంద్రకీలాద్రిపై కొలువుతున్న కనకదుర్గమ్మ సన్నిధిలో గణపతి హవనం వైభవంగా జరిగింది. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితులు యాగశాలలో వినాయకుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి అనంతరం ఋత్వికులు గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతున్న కనకదుర్గమ్మ సన్నిధిలో గణపతి హవనం వైభవంగా జరిగింది. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితులు యాగశాలలో వినాయకుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి అనంతరం ఋత్వికులు గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. తండ్రి అడుగుజాడల్లో తనయుడు వైఎస్ జగన్ నడుస్తూ సుపరిపాలన అందిస్తున్నారని ఆమె కొనియాడారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద 14 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ అయోధ్య రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్, వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, పలు డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నానని చెప్పారు. పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం పోరాడిన వ్యక్తి వైఎస్ఆర్ అని ఆమె కొనియాడారు. ఆయన భౌతికంగా మాత్రమే దూరమయ్యారని కానీ ఎప్పటికీ అందరి గుండెల్లో బ్రతికే ఉంటారని చెప్పారు. ఆయన సిద్ధాంతాలతో ముందుకు వెళుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఎంపీ అయోధ్య రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరుతో పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ రూపాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారని స్పష్టం చేశారు. నా చేతుల మీదుగా జరగడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు అనగానే అందరికీ కూడా ఎంతో అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని పంచిన ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి పేదల కోసం, పేదల యొక్క, పేద విద్యార్థుల యొక్క చదువు కోసం, పేదల యొక్క ఆరోగ్యం కోసం ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి. మరి ఆ రోజుల్లో వైద్యం అనేది, విద్య అనేది ఎంత ఖరీదుగా ఉండేదో, మరి పేదలుగా ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉన్న వారికి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి వారందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించి ఈ రోజున ఎంతో మంది సజీవులుగా ఉన్న వారిని వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజున వైఎస్ఆర్ అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్మాణం చేయడం కానివ్వండి, వాటిని పునఃప్రతిష్ఠించే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఎప్పుడైనా కానీ అమ్మ ఒడి కానీ, చేయూత కానీ ఇటువంటి పథకాలు ఎప్పుడైనా పెట్టాలని చెప్పి ఆలోచన చేశాడా? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పాదయాత్ర చేశాక పేద ప్రజలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పని, ఆరోగ్యశ్రీ పెట్టడం కానివ్వండి, పేద పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పని, ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారుగా 40 లక్షలు పైబడి ఇళ్లు కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ చేశారు కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశాడు, 40 ఏళ్లు ముఖ్యమంత్రి చేశాడు, 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్తాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు
ఒక్క పదకమేనా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పదకం ఒకటేం తీసుకొచ్చాడా? చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది అవినీతి వెన్నుపోటు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుర్తుకొచ్చేది సంక్షేమ అభివృద్ధి అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం ఈ యొక్క విగ్రహావిష్కరణకి విజయవాడ ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు గాని ఆయన చేసిన అభివృద్ధి గాని అంతకు ముందు గాని ఇక పైన గాని ఏ రకంగానూ ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పూర్తి స్థాయిలో రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ఒక రెండు మెట్లు ఎక్కువే ఎక్కి ఇంకా మహిళా ఉద్ధరణ కోసం ఏర్పడిన గవర్నమెంట్ గా ఈ రోజు మనం తెలియజేయొచ్చు. మన జగనన్న గవర్నమెంట్ ఈ రోజు పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు, మహిళలకి 45 ఏళ్ళు దాటి నుంచి 60 ఏళ్ల వరకు, 60 ఏళ్ల నుంచి పెన్షన్లు అని ప్రతి అడుగడుగున అడుగడుగున ఈ రోజు మేనమామగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ప్రతి ఒక్కరి జీవితాల్లోన ఆయన ప్రతి ఒక్క ఇంట్లోన ఒక బిడ్డగా ఉండటం మనం అందరం చూస్తున్నాం. ఈ రోజు పేదలు పెన్నిది ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే గతంలోన 5 ఏళ్ల క్రితం మనం చూస్తున్నాం, ఏ ఒక్క సంక్షేమ పథకానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు. మొదట రేలితే కొసేరు అలా పోతుందని పైనున్న చంద్రబాబు నాయుడే అలా ఉంటే కింద ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు మంచి చేసే విధంగా ఎలా ఉంటారు? ఈరోజు వైఎస్ఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం విజయవాడ నగరంలో. దానికి పార్టీ తరఫున పెద్దలందరూ వచ్చిన్నారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన పేరుతోటి ఆయన పోయిన 14 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసుకుంటున్నటువంటి ఏ కార్యక్రమం చూసినా కూడా ఆయన ఆలోచన, నిబద్ధత, నిజాయితీ, కర్తవ్య నిర్వహణ, ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, వీటన్నిటితో కూడినటువంటి ధైర్యం, అవన్నీ కలబోసినటువంటి ఒక మనిషి రూపంలో నుంచి ఆయన పోయిన తర్వాత ఆయన జ్ఞాపకాలని మనం మన పార్టీ ద్వారా ఆయన పేరుతోటే మనం తీసుకెళ్తున్నామంటే ఇవన్నీ కూడాను ఎంతో గొప్పగా పైనుంచి మనకి మనం చేస్తున్న ప్రతి మంచి పనికి కూడాను, మనం చేస్తున్న ప్రతి పనికి కూడాను దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి చెప్పుకోవాల. నిన్నటిదాకా చూస్తే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం రోజుల్లో కూడా ఇంత ఎండలు వచ్చినాయి. వర్షాలు కూడా లాస్ట్ 1 మంత్ అంత ఎక్కువగా లేవు. కానీ రాత్రి మళ్ళా బ్రహ్మాండంగా వర్షం పడింది అంతా కూడాను స్టేట్ అంతా ఆల్మోస్ట్. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక సాడిస్ట్ అని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. 2014-19 వరకు వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టనివ్వకుండా చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, వైఎస్ఆర్ ఫోటోను చూసినా చంద్రబాబు భయపడుతుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెప్పితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే గుర్తొచ్చేది అభివృద్ధి, సంక్షేమమని, చంద్రబాబు అంటే అవినీతి, వెన్నుపోటు అని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. 2014-2019 వరకు దుర్మార్గంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పెట్టనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు చంద్రబాబు నాయుడు. మనం చూసుకుంటే గనక కంట్రోల్ రూమ్ దగ్గర కూడా దుర్మార్గంగా చక్కటి విగ్రహాన్ని క్రేన్లతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సాడిస్ట్ అనమాట, రాజశేఖర రెడ్డి గారిని చూడంగానే భయం పడుతూ ఉంటది. అందుకని ఆ విగ్రహం రోజు అడ్డుగా ఉంటుందని చెప్పని, ఆయనకి అటువైపు ఇటువైపు కనపడుతుందని చెప్పని ఆ విగ్రహాన్ని దుర్మార్గంగా తొలగించాడు. అదేవిధంగా ఈ విగ్రహాన్ని కూడా పెట్టకుండా అడ్డుపడ్డాడు చంద్రబాబు నాయుడు. కానీ రోజులన్నీ ఎప్పుడు ఒకేలాగుండవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు చేసిన దుర్మార్గాలన్నింటి కూడా పక్కన పెట్టి ఆ రోజు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం కానివ్వండి, విజయవాడ నగరంలో దాదాపు 40 దేవాలయాలని రాత్రికి రాత్రే కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ఆ దేవాలయాలన్నింటి కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్మాణం చేయడం కానివ్వండి, వాటిని పునఃప్రతిష్ఠించే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. చంద్రబాబు గురించి ఢిల్లీ పెద్దలందరికీ తెలుసునని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు అంతటి నయ వంచకుడు, దుర్మార్గుడు మరెవరూ లేరని, ఈ విషయం ఢిల్లీ పెద్దలకు తెలుసు కాబట్టి వారు ఆయనను దరిచేరనీయడం లేదన్నారు. ఎన్టీఆర్ ఈ మాట అనేక సార్లు చెప్పారని మంత్రి గుర్తు చేశారు. సీఎం జగన్ పాలనలో పేదలు ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు. ఎవరో ఒకరి మద్దతుతో ఎన్నికలకు వెళ్లడం తప్ప చంద్రబాబు సొంతంగా వెళ్లలేడని ఎద్దేవా చేశారు. ఆయన ప్రజలకి ఏమి చేయకపోయినా ప్రజలకి ఏ రకంగా కూడా వాగ్దానాలు 650 వాగ్దానాలు చేసి వెబ్సైట్ నుంచి తీసి పక్కన పాడేసినా, రైతు రుణమాఫీ చేయకపోయినా, డ్వాక్రా రుణమాఫీ చేయకపోయినా, ఆయన అడ్డంగా ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం చేయాలి, ప్రజలను సోమరిపోతులు చేస్తారా అన్న మీకు బాగా ఉంటుంది, మీకు చాలా ఇష్టంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా. మేము ప్రజలకు ఎంత మంచి చేసినా, ఎంత పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేసినా,
ఇవాళ నాడు నేడు స్కూల్స్ ని మార్చి పిల్లలకు డ్రెస్ ఇచ్చి బ్యాగ్స్ ఇచ్చి బెల్ట్ ఇచ్చి బూట్లు ఇచ్చి మంచి గోరుముద్ద పెట్టి రాగిజావి ఇచ్చినా సరే మీకు కనపడదు. ఇవాళ డోక్రా రుణమాఫీ చేస్తున్నా మీకు కనపడదు, రైతు రుణమాఫీ చేస్తున్నా మీకు కనపడదు, ఇవాళ కాపు నేస్తం ఇస్తున్నా కనపడదు, ఇవాళ ఎన్ని రకాల పథకాలు అందిస్తున్నా మీకు కనపడదు, వినపడదు. కానీ అతను ఏమీ చేయకపోయినా సరే ప్రేమలో వలక పోస్తూ ఉంటారు మీ బాబు కోసం, మీ చంద్రబాబు నాయుడు కోసం. ఒకసారి మీరు వాస్తవాలు తెప్పించుకోండి. మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసుకుందని ఒకసారి లిస్టు తెప్పించుకుని చూస్తే మీరు ఏదైనా రాతలో కోతలు కోస్తే బాగుంటుందని చెప్పి ఆ రామోజీరావు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇన్ని పనులు ప్రజలకు చేరువుగా ఇటు పిల్లల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ కార్మికుల విషయంలో కానీ కర్షక విషయంలో కానీ మహిళల విషయంలో కానీ పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలని ఈ రామోజీరావు గారి తపన. దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఇసుకని దోచుకుంటున్నారు, ఇసుకని ఇష్టాంచనంగా అవినీతి చేస్తున్నారని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఉచిత ఇసుక అన్నారు. ఏ ఒక్కళ్ళకైనా ఉచిత ఇసుక ఇచ్చారా మీరు? మీ ఎమ్మెల్యేలు వందలాది కోట్ల రూపాయలు దోచుకుని తిన్నారు గాది కింద పందికొక్కుల్లాగా, ఇసుకని బొక్కేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. సీఎం జగన్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మూడో డివిజన్లో సుమారు 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొని రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలివేసిన పనులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనలు చేయడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. జగన్ సహకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మూడో డివిజన్లో సోదరిమణి నూతనంగా ఏర్పాటు చేసిన 18 లక్షల రూపాయలతో మన్నే అబ్బాయి అశోక్ గార్డెన్స్ రోడ్ని దాదాపుగా 3-4 నెలల క్రితం శంకుస్థాపన చేసి 18 లక్షల రూపాయలతో ఈరోజు ఆ రోడ్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోడ్డుకి నూతనంగా పెద్దలు, మరీ ముఖ్యంగా మా బాబాయ్ స్వర్గీయ దేవినేని మురళీ గారి స్నేహితులు మన్నే రామారావు గారు అబ్బాయి గారి పేరు గారా ఈ రోడ్డుకి పేరు పెడతాం గారు జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో, ఎందుకంటే ఈ రోడ్డు దాదాపుగా 25-30 సంవత్సరాలు స్థానికంగా పెద్దలు గారు చెప్పారు. అనేక సందర్భాల్లో గత 5 సంవత్సరాల్లో ఎందుకంటే గతంలో ఎప్పుడో నెహ్రూ గారు వేసిన రోడ్డు, దాని తర్వాత గారు ఎవరూ పట్టించుకోకుండా కార్పొరేటర్గా సుబ్బారావు గారు ఉన్నప్పుడు పట్టించుకోవటమే కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటలు పడి వర్షం వస్తే నీళ్లు నిలిచే విధంగా ఉండే రోడ్డు ఈరోజు దాదాపుగా 18 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దీన్ని పూర్తి చేస్తాం గారు జరిగింది. పెద్దలందరూ గారు ఎంతో సంతోషంగా ఈరోజు మాకు మంచి రోడ్డు వేసారని చెప్పి ఉన్న స్థానికంగా ఉన్న పెద్దలందరూ గారు ఈరోజు అందరు గారు మెచ్చుకోవడం చాలా సంతోషం. ఈరోజు మూడో డివిజన్ విజయవాడ నగరపాలక సంస్థలో అతి పెద్ద డివిజన్. ఒక పక్క కొండ ప్రాంతం, ఒక పక్క కాలనీ ప్రాంతం, గుణదల ప్రాంతం అంతా గారు ఈరోజు కలిసి కట్టుకున్న ఈ ప్రాంతంలో కార్పొరేటర్ నిర్మల్ కుమార్ మన ప్రవళిక గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు కోఆప్షన్ సభ్యులు సుబ్బారావు గారు కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలందరి సహకారంతో, మేయర్ గారు, కమిషనర్ గారు, మిగిలిన అధికారులందరి సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా ప్రతి ప్రాంతంలో గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దీని పక్కన ఇంకో రోడ్డు గారు ఉంది 18 లక్షల రూపాయలతో, దాని గారు మేము శంకుస్థాపన చేసి ఆ రోడ్డు గారు పూర్తి చేస్తాం జరిగింది. ఈరోజు చిన్న చిన్న రోడ్లు గారే ఈరోజు జగన్ గారి గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గవర్నమెంట్లో, ఆయన గవర్నమెంట్లో ముందుకెళ్తాం గారు జరుగుతాయని సందర్భంగా చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మూడో డివిజన్
ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి సెలవు తీసుకున్నాను. మూడో డివిజన్లోని ఒక ఆశయ గార్డెన్స్లో ఏదైతే అబ్బాయి గారి రోడ్డు 18 లక్షలతో ప్రారంభం అది శంకుస్థాపన 3 నెలల క్రితం చేసింది. దాన్ని ఈరోజు మా యొక్క తూర్పు నియోజకవర్గం శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ గారు ప్రవళిక గారు కోఆప్షన్ సభ్యులు ముసూరు సుబ్బారావు గారు ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ గారు స్థానిక పెద్దలందరం కూడా ఈ యొక్క రోడ్డుని ప్రారంభించుకుంటూ మరియు ఆ యొక్క రోడ్డుకి ఏదైతే స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు మరియు మురళీ గారి యొక్క అత్యంత ఆప్తులుగా ఉండే మన్నె వెంకటరామారావు గారి అబ్బాయి గారు అనే రోడ్డు నామకరణం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఏదైతే స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఉన్నప్పుడు ముసునూరు సుబ్బారావు గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు డెవలప్ అయ్యి మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈరోజు ప్రవళిక గారి ఆధ్వర్యంలో అవినాష్ గారి ఒక నాయకత్వంలో ఈరోజు ఈ రోడ్లు నిర్మించుకుంటాం. గత 3 నెలల క్రితం ఏదైతే గడప గడపకి వచ్చి వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వటం జరిగింది ఈ 2 రోడ్లు మేము నిర్మిస్తాము అని. మేము వచ్చినప్పుడు మోకాళ్ళ లోతులో నీళ్ళు వచ్చి ఏదైతే డ్రైనేజ్ వర్షం పడితే నీళ్ళు వచ్చాయి. కానీ ఈరోజు ఈ రోడ్డు వేయటాన్ని మరియు ఆ నామకరణం పెడతాం చూసి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే హర్షిస్తున్నారు. పెద్దలందరూ కూడా వారి యొక్క దీవెనలు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తప్పకుండా అవినాష్ గారికి రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యే తీర్చిదిద్దే విధంగా వాళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్తూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. గడిచిన 3 నెలల క్రితం కూడా ఈరోజు ఈ రోడ్డు అశోక్ గార్డెన్స్ రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 నెలల తర్వాత ఆ పని పూర్తి చేసుకొని ఈరోజు ఆ రోడ్డు ఓపెనింగ్ చేసుకోవడమే కాకుండా ఆ రోడ్డుకి అశోక్ గార్డెన్స్ శ్రీ మన్నె వెంకటరామారావు గారు అబ్బాయి గారు రోడ్డు పేరుగా నామకరణం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న స్థానికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడున్న రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి కూడా వర్షానికి నీళ్లు నిలిచిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఆ రోడ్డు వేయడం జరుగుతుంది. అందుకు చాలా సంతోషిస్తున్నారు అందరూ. అదేవిధంగా ఈరోజు మూర్తి గారికి అదేవిధంగా పూలంశెట్టి దుర్గాదేవి గారికి టిఫిన్ బండి మరియు ఇస్త్రీ బండి శ్రీ స్వర్గీయ శ్రీ దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నిజంగా చాలా సంతోషిస్తున్నారు. ఇందుకుగాను రానున్న రోజుల్లో 3వ డివిజన్ సంబంధించిన ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. వన్ టోన్ ఆంజనేయ వాగు పోతన ఆదియ వీధి కొండ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి రిజర్వాయర్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించడంతో ప్రమాదకరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 51వ డివిజన్ ఆంజనేయ వాగు పోతన ఆదియ వీధి కొండశివారు ప్రాంతంలో ఉన్న మంచినీటి రిజర్వాయర్ ప్రాంతాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో వేలాది మంది ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ ప్రమాద పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 4 నెలల క్రితం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నదని దీనివల్ల ప్రజలకు కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించి మంచినీటి రిజర్వాయర్కు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఐ స్థానిక నేతలతో పాటు నగర నేతలు పాల్గొన్నారు. ఆంజనేయ వాగు సెంటర్ కొండ పైభాగంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న పోతనాది వీధి కొండ శివారు ప్రాంతం ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి సుమారు 20 సంవత్సరాలు అవుతా ఉన్నది. నాడు కార్పొరేటర్ గా శివకోటి నరసింహాచార్య గారు ఉన్నప్పుడు కార్పొరేటర్ గా ఈ పైన నిర్మాణం చేయటం జరిగింది. ఆ రోజున ఇవాళ దాని యొక్క మెయింటెనెన్స్ చూస్తే అధ్వానంగా ఉన్నది. కొండ ప్రాంతంలో ట్యాంక్ నిండిపోయిన తర్వాత జారువారి వచ్చేటటువంటి వాటర్ తోటి ఈ ప్రాంతం మొత్తం కూడా బీటలు వారిని కొండ చర్యలంతా కూడా బీటలు వారినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. పిచ్చింగ్లన్నీ కూడా ఊడి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు వీళ్ళందరూ కూడా తక్షణ చర్యలు చేపట్టాలి. చేపట్టకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే కొండ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ట్యాంక్ కనుక బీటలు వారి
ఒకవేళ ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంటే మొత్తం కింద దిగువ ప్రాంతానికి వరకు కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలు చూసినట్లయితే ఎంత చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నదో చూడండి. కనీసం వేళ్ల తరపడి దీన్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితిలో అటు అధికారి కానీ అటు ప్రజాప్రతినిధి కానీ కార్పొరేటర్లు కానీ కనీసం వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి శుభ్రం చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వాటర్ ట్యాంకు నిర్మాణం ఎక్కడైతే సన్నగిల్లిందో దాన్ని పూర్తి చేయటం, పిచ్చింగ్లు పడిపోయేటటువంటి ప్రమాదంగా ఉన్నటువంటి వాటిని సరిచేయటం, ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రపరిచేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అలాగే మేయర్ గారు వచ్చినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి స్థానిక పార్టీ నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్ళారు ఒక 4-5 నెలల క్రితం. ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు చేపడతామని చెప్పి మాటలైతే చెప్పారు కానీ ఆచరణ అనేటటువంటి సాధ్యం కాలేదు, జరగలేదు. కాబట్టి తక్షణము ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దుస్థితిని అధికారులు ప్రజాప్రతినిధులు అదే ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికోసం సిపిఐగా ఈ ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంక్ దగ్గర పర్యటించేదానికోసం నాయకత్వం అందరూ కూడా రావడం జరిగింది. తక్షణం అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.